హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో బాగా ఫేమస్ అయిన మక్రోని ఏమంటారు తెలీదు, నేను మాత్రం మక్రోని అనే అంటాను. దాన్ని ఎలా చేస్తారో అయితే చూద్దాము. చాలా మందికి మక్రోని అంటే ఏందో తెలీదు. మా చెల్లికి అయితే నేను చేసే మక్రోని అంటే చాలా ఇష్టము, వీక్లో ఎన్నిసార్లు చేసినా తింటుంది. ఇప్పుడు మక్రోని ఎలా చేయాలో చూసేద్దాం. మక్రోని చేయాలంటే ఫస్ట్ వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి కదా. మా చెల్లిని వెజిటేబుల్స్ కట్ చేయమంటే కట్ చేస్తుంది, అది కూడా 1 అవర్ నుంచి అడుగుతూ ఉంటే లాస్ట్కి కట్ చేస్తాలే అని చెప్పి కట్ చేస్తుంది. ఆనియన్, టమోటా, చిల్లీస్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంకా మేము లాస్ట్ టైం పిజ్జా అయితే చేసుకున్నాం కదా, అందుకోసం మేము క్యారెట్ క్యాప్సికమ్ అయితే తెచ్చుకున్నాము. అది కూడా ఉంటే మా మమ్మీ అవి కూడా వేస్ట్ చేసేయండి అని చెప్పింది. ఇంకా అవి కూడా వేసేసుకున్నాము. ఇంకా ఆనియన్స్, టమోటా, క్యాప్సికమ్, క్యారెట్ బాగా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు ఫస్ట్ మనం ఒక దబరా తీసుకొని అందులో వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచాలి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి, బాగా వేగాలి. ఆనియన్స్ ఎక్కువసేపు మగ్గన అవసరం లేదు, ఎందుకంటే క్యారెట్ క్యాప్సికమ్ కూడా మగ్గాలి కదా వాటితో పాటు, అందుకే క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం. ఇంకా చిల్లీస్ కూడా వేసేసుకోవాలి. నేను చిల్లీస్ కన్నా ఎక్కువ చిల్లీ పౌడర్ అయితే వాడతా, అందుకే నేను చిల్లీస్ జస్ట్ 2 వేసుకున్నా. ఇంకా అవి 3 మొత్తం వేగిన తర్వాత నెక్స్ట్ టమోటా అయితే వేసుకోవాలి. ఇంకా అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేయడమే. వన్ అండ్ హాఫ్ కప్ 3 మెంబర్స్ సరిపోతుంది. నేను మా చెల్లి కోసం, అమ్మ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా మక్రోని తీసుకొని మనం ఫస్టే బాయిలింగ్కి అయితే వాటర్ అయితే పెట్టాం కదా, ఇంకా ఆ వాటర్లో వేసేయడమే. ఇంకా మక్రోని వేసిన తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడమే. లోపల వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయినాయి కదా, ఇంకా మనం మసాలాస్ అనేటివి యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను ఇది కూడా యూస్ చేస్తున్నా, దీని పేరు మ్యాగీ. ఇవి మా అత్త అయితే కోయిట్ నుంచి అయితే పంపించింది, ఈ మధ్య ఇక్కడ కూడా అమ్ముతున్నారు, సూపర్ మార్కెట్స్లో అయితే ఉంది. ఇది యాడ్ చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది యాడ్ చేయకపోయినా ఏం కాదు, స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ నేను టమోటా పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నా. ఇది కూడా మా అత్త కోయిట్ నుంచి అయితే పంపించింది, ఇది కూడా యాడ్ చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది లేకపోతే మనం ఎక్కువ టమోటాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మసాలాస్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలి, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే కొలతలు లేకుండా వేసేస్తున్నా. మసాలాస్ అన్నీ వేసేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసుకోవాలి. ఇంకంతే మక్రోని మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. మక్రోని కూడా ఉడికిపోయి ఉంటుంది కదా, ఇంకా అది వడగట్టేసుకొని ఇందులో వేసేయడమే. హై ఫ్లేమ్ మీద అయితే వేయించాలి. ఇంకంతే టేస్టీ టేస్టీ మక్రోని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే. ఫైనల్గా మక్రోని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా చెల్లికి కూడా పెట్టేసా. మక్రోని అయితే టేస్ట్ సూపర్గా ఉంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.